మీ కాలు పట్టుకుంటాను, ఆపించండి అయ్యా. అయ్యా మీ బాకీ నేను ఎలాగైనా తెచ్చుకుంటానయ్యా. అప్పు తిరిగిస్తా తిరిగిస్తా అని అంటూనే ఉన్నావు. నువ్వు ఇచ్చింది లేదు, నేను పుచ్చుకున్నది లేదు, మరి ఏం చేయమంటావు? వంశపారంపరంగా ఉంటుంది ఇల్లయ్యా, ఊళ్ళో తెలిస్తే ఉన్న పరుగు పోతుంది. ఆ కాలం నాటి ఇల్లు, అందమైన ఇల్లు, కంచుకోట లాంటి ఇల్లు కదిలించలేననే గాని ఉద్దేశం. మా అన్నయ్య ఎంతో వైభవంగా బతికిన ఇల్లయ్యా, కొంచెం టైం ఇవ్వండి, అప్పెలాగానే తీరుస్తాను. ఎలా ఇస్తావు? దొంగతనం చేస్తావా? నువ్వు చేసినా చేస్తావు, దొంగతనం చేసి ఇచ్చినా ఇస్తావు, ఏం చేయను? నీకు ఇచ్చిన గడువు పూర్తయింది కదా, ఇక నన్ను ఆడించలేవు, కదిలించలేవు. ఆ దేవుడే వచ్చినా ఏమీ చేయలేడంటున్నా. ఎవరిచ్చారు? ఆపండిరా, అవన్నీ తీసి లోపల పెట్టండి. అమ్మ మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఏం సార్ ఇది, ముందే చెప్పుండొచ్చు కదా, నాకు దేశం అంతా మనుషులు ఉంటే ఆయనకి ప్రపంచం అంతా ఉన్నారు. నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్. ఆయన ఎప్పుడు ఏ స్విచ్ నొక్కితే ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్. నన్ను ఎందుకు సార్ ఇరికిస్తారు? మీరు లోపలికి వెళ్ళండి సార్. ఎక్కడ తీసినా అక్కడ పెట్టండి. ఎక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు? ఇది ఎవరిల్లో తెలుసు కదా. తెలుసండి, మీకు వాళ్ళకి విరోధం అని మీరు తలదూర్చరని చెప్పారండి, అందుకని. నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహాయంలో ఉంది, సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని పత్రాలు తీసుకురా. లెక్క పెట్టకుండా ఇచ్చేది మీరు, మిమ్మల్ని తలుచుకుంటూ బతికేది మేము. మీ డబ్బుని లెక్క పెట్టగలమా? రా, పత్రాలు తీసుకురా. అలవాటు దోషంతో అరిచాను, నన్ను క్షమించండి. మీరు వెళ్ళండి అయ్యా, నేను దగ్గరుండి సర్దిస్తాను. రాయ్ తేండి తేండి. ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టండి. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇది నా తండ్రి పుట్టి పెరిగిన స్థలం. నాకు సంబంధించి ఇది ఒక దేవాలయం. ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి. ఇచ్చావు కదా బాబు, అది ఇల్లు కాపాడటానికి, ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి. నర్సమ్మా, మీరు పెద్దవారు. మేమంతా పెద్దవాళ్ళ వయసులో. అందరికన్నా విశాల హృదయం ఉన్న నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషివి. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఏంటి మీరు బయట మీరు రాజు, ఇంట్లో అమ్మరాజువా?
ఏమా అక్కడే చదువుకోవాలని ఆశపడుతుంది. ఇదే మోపిలాడైతే ఇష్టం వచ్చినా చదివించేవాళ్ళు కదా. ఇప్పుడేంటి, మీకు ఇంటి పనులకు తోడుగా ఓ మనిషి కావాలి అంతే కదా. కావాలంటే నేను చదువు మానేస్తాను. నీకు చదువు రాకపోయినా చక్కగా మాటలు నేర్చుకోవాలి. Don't change the topic. Come to my matter. Coming. Just 2 years. Yes. Just 24 months. Yes. 104 weeks. Yes. 730 days. Yes. HSSS. Akkada cheppandi. Yes. Let's some sort of problem chadukoni. Sure. Daddy, please. Adi, madi. ఏంటంటే పాపం చదువుకొని నమస్కారం. నేనే పెద్ద కేటుగాడిని, నా ముందే ఫ్రాడా బ్రాంది కలుపు తాగుతున్నావు కదా. మీరు మీ అబ్బాయిలో దొంగసారి తాగుతారు, నేనే తాగుతున్నానా? ఒకప్పుడు తాగామా, ఇప్పుడు మారంగా మారి ఉద్ధరించారులే. చూసారా బ్రాంది బాటిల్? నరసింహన్నయ్య తెలిసిందా? తోలు ఒలిచేస్తాడు. ఎలా తెలుస్తుంది? నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా. వాసన వస్తుందిగా. ఆ ఒక్క పడేసుకుంటాగా. నేను చెప్తాగా. మీరే కొనిచ్చారని నేను చెప్తాగా. నేనెవరు? చల్లపల్లి సుందరయ్య. అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదు అంటావు. తెలియనే తెలియదు. తా జడ్డ కోతి మనం అంతా చేర్చిందని అందరికి నేర్పుతున్నావా? ఏంటి, నేను నేర్పుతున్నానా? మరి అటు చూడండి. వెల్కమ్ వెల్కమ్. హలో అనిత. నన్ను మై ఫ్రెండ్ మిస్టర్ రవి యాదవ్. వెరీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే. థాంక్ యూ. ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థాంక్ యూ. నిన్ను చూడనే లేదు. అదేది నరసింహ, నా గురించి కాదు చెప్పండి. మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య. ఎలా దండం పెడుతున్నాడు చూడు. రాజకీయాలు వద్దు అంటే వినలేదు. నువ్వు మాత్రం విన్నావా? రాజకీయాల్లోకి రా అని పిలిచాను సార్. ఎక్కడ వచ్చాడు? ఏ, నేను సుఖంగా ఉండటం ఇష్టం లేదా? మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా? ప్రజలు కూడా ఉండాలి. నిజం చెప్పారు. కానీ ఒకటి, మీరు మీ రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, మీరు వీరిని మార్చేస్తారు. వీడా మారేది, మమ్మల్ని మార్చేస్తాడు. అది కరెక్టే. ఏమండి, నీకు అన్నింటిలోని విజయమే కదా, చిందులో కూడా ఒక అడిగే చూడొచ్చుగా. మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి? అంతా ఆవు అంటే చేయి పైకెత్తు. ఇప్పుడు ఏమంటావు పార్టీ ప్రారంభిద్దాం? గురువా కూర్చోవాయ్. బర్త్డే పార్టీ ప్రారంభిద్దామంట. అయ్యో, ఎవాగైనా నువ్వు పార్టీ మొదలెట్టి తీరాలమ్మా. హిమాలయాలకు వెళ్దాం అనుకున్నావేంటి? మేము వదులుతావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తాగుతున్నా. కూల్ డ్రింక్సా? అక్కడ వచ్చే పై వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా? ఎవరైటం పోరా. ఏంటి అయ్యో, నరసింహం కూల్ డ్రింక్ తాగాడు. అయ్యో, ఏంటి అయ్యో, ఏంటి అయ్యో, నేను కూల్ డ్రింక్స్ తాగకూడదా? ఎవరైటం ఉన్నాయి? రెండేంటి? నన్ను నాలుగు తాగుతా, 40 తాగుతా, నీకేంట? ఎవరైటం ఏంట్రా? అయ్యో, ఏమైంది?
బాగుందే. అన్నయ్య త్వరగా రా, టైం అవుతుంది, కేక్ కట్ చేయవా? వస్తున్నా, పదండి రా. బాగుంది, 4-5 నిమిషం తీసుకురండి. తీసుకురండి.